పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావు. స్వరములు తెచ్చి యేసయ్యా ధ్యానపూర్వకంగా హృదయాంతరంగంలో రండి. సమస్యలను మర్చిపోదాము, మన కష్టములను మర్చిపోదాము, కేవలము దేవుణ్ణి ఆరాధిద్దాము. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును మాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అందరం స్వరమును తెచ్చి పాడుదాం. యేసయ్యా రెండు చేతులు ఆకాశంపై పెట్టి యేసయ్యా 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 సమయములో నీ బలము ప్రసాదించుము. స్వరములు తెచ్చి పాడతాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎన్ని నయముకలన్నీయు నాలో జీవింపచేయుమయ్యా. ఎన్ని నయముకలన్నీయు నాలో జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయంతరంగములో నుండి ఆరాధన మీకే. జీవనదిని మా హృదయములో శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో మమ్ము అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో మమ్ము అభిషేకం చేయుమయ్యా. మా హృదయం
మంచి దేవుడు మనకున్నాడు, మంచి దేవుడు మనకున్నాడు.
హృదయపూర్వక ఆరాధన మీకే ప్రభు. మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చినాము. మందిరము, మీ నివాస స్థలము, మీ సన్నిధి ఉండు స్థలము, నీ ఆత్మ సంచరించు స్థలము, నీ శక్తిని మా అందరి శరీరాల్లోనికి పంపించండి. ఈరోజు ఎవరెవరైతే వ్యాధిగ్రస్తులు వచ్చినారో, ఎవరెవరైతే నాయన హృదయంతరంగంలో వేదన కలిగి ఉన్నారో, ప్రభా మీ గాయపడిన హస్తమును మా వైపుకు చాపండి, మా గాయములను కట్టండి, మా గాయములను కట్టండి. ధ్యానపూర్వకంగా హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన. అందరూ స్వరములు తెచ్చు. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివై నీ సర్వము నాకిచ్చితివే. అందరము కలిసి పాడదాం. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నా కీర్చితివే. అందరము కలిసి స్వరములు తెచ్చి ఆరాధనా. ప్రభునకే, నా యేసు
యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఎంతో ప్రేమించి మా కై ఎత్తించి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించినను విమోచించితివే కలిసి పాడదాం అందరం ఎంతో ప్రేమించి నాకై ఎత్తించి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించినను విమోచించితివే అందరం కలిసి ఆరాధన ఆరాధనా ప్రియ యేసు ప్రభునకి నా యేసు ప్రభునకి యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమనికే ప్రభు ఘనతనికే ప్రభు మహిమనికే ప్రభు ఘనతనికే మాతో మాట్లాడము, మా హృదయముతో మాట్లాడము, హృదయమును కట్టుము, మా గాయములను మాన్పుము, మా గాయములను మాన్పుము, ప్రాణాత్మ దేహములను సిద్ధము చేయుము. వాక్కును వినుటకు మా ప్రాణాత్మ దేహములను సిద్ధము చేయుము. వాక్యము ద్వారా మమ్మను బలపరచుము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మదని కీర్తనకారుడు సెలవిచ్చిన మాటలను నాయన వ్రాసినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎవరెవరైతే విరిగి నలిగిన హృదయముతో ఈరోజు నాయన మీ సన్నిధికి వచ్చినారో వారితో మీరు మాట్లాడండి. నీ శక్తితో వారిని తాకుము, నీ బలముతో వారిని తాకుము. ప్రతి వ్యాధి, ప్రతి వేదన, ప్రతి రోగము యేసు నామములో దూరమవునుగాక. పరమ వైద్యుడా, మీ వైపు మా కనులెత్తి చూచుచున్నాం. లోకము వైపు మేము చూడట్లేదు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న మాట చెప్పున తండ్రి, నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకో.
నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. యోవేలు గ్రంథంలో రాయించినావు, ఇకను అన్య జనుల ఎదుట మిమ్మను అవమానాస్పదముగా మార్చను. అన్య జనుల ఎదుట మిమ్మను అవమానాస్పదముగా మార్చను. వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయించున్నాము తండ్రి. మా సంఘ బిడ్డలలో ఎవరు కూడా ప్రభువా సిగ్గునందకుండా, అవమానానికి గురి అవ్వకుండా అనేకుల ఎదుట ప్రతి ఒక్కరిని సాక్షులుగా 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 మీరు నిలవబెట్టుకోండి ప్రభువా. మీ ఆత్మతో మమ్మను తాకుము, ప్రాణాత్మ దేహములను సిద్ధము చేయండి. గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనములు. శక్తితో నింపుము, బలముతో నింపుము, ప్రవచనముల ద్వారా మాతో మాట్లాడము, సమస్యలకు పరిష్కారమును వాక్కు ద్వారా చూపించుము, సమస్యలకు పరిష్కారము వాక్కు ద్వారా చూపించుము. సకల మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ఆరాధనను సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరి ముందు జరి కూర్చోండి. అనే గ్రంథములో సగభాగాన్ని ధ్యానం చేసుకొని ఒక క్విజ్ని కూడా పెట్టడం జరిగింది. యవనస్తులు మీరు ఇంకా చాలామంది రావట్లేదు, దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత శనివారము ప్రార్థన కూడా ప్రారంభించబడింది. నిన్నటితో నేను ఎంతో చక్కగా శనివారము ప్రార్థన కూడా జరిగింది. ప్రతి శనివారం కూడా ప్రార్థన ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఇదివరకు వచ్చేలాగా 12:30 వస్తే అయిపోతుంది. 21 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎట్లయితే 10:30 ప్రారంభించబడ్డాయో సేమ్ అలాగే ప్రారంభించబడతాయి, సమయానికి ముగించబడతాయి. దయచేసి ఇదివరకు వచ్చినలాగా మీరు 12:30 రాకండి. అలా 12:00 వచ్చే బదులు ఇంటి దగ్గరే ఆగిపోయి మరలా నెక్స్ట్ సాటర్డే సమయానికి వస్తే బాగుంటుంది. స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఉంటే దేవుని ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, వాక్కును కూడా మీరు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు 12:00 రావడం స్టార్ట్ అయితే నెక్స్ట్ మిమ్మల్ని బట్టి మీ పిల్లలు కూడా అదే నేర్చుకొని వాళ్ళు కూడా ప్రార్థన ఉన్నప్పుడు 12:00